తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తుంది బీజేపీ రెండు రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల పోలింగ్కు కు రోజులు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు రెండు రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు సోమవారం ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు అందుకే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేసీఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు తెలియజేశారు డిసెంబర్ మూడవ తేదీన బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి దీపావళి జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి పండుగను ప్రజలు జరుపుకోబోతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు కేవలం మోడీతోనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు బీజేపీ వస్తే తెలంగాణకు కుటుంబ పార్టీ నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు అంతేకాదు బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర దినోత్సవంగా నిర్వహిస్తామని తెలియజేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతి పథకంలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు ఔటర్ రింగ్ రోడ్డు మియాపుర్బూ కుంభకోణానికి కూడా బీఆర్ఎస్ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది తామే అని అన్నారు ఇప్పటి వరకు బీసీని ఎవరూ ముఖ్యమంత్రి చేసే ధైర్యం చేయలేదని తెలిపారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని వీరి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపించే బాధ్యత బీజేపీదే అని అన్నారు మోడీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని వారికి మూడు వేల వంద రూపాయల మద్దతు ధర ఇస్తామని ఫసల్ బీమాను ఉచితంగా అందిస్తామని తెలియజేశారు ప్రధాని మోదీ కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు పేర్కొన్నారు బీఆర్ఎస్ తరపున జనగామ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పల్ల రాజేశ్వర రెడ్డి ఇప్పటికి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చింది లేదని కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని జనగామ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరుట్ల రెడ్డి విమర్శించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోసారి ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకోవాలని తెలిపారు